కార్తీక మాసం సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో సోమనాథేశ్వర వజ్రలింగ దర్శనం నిమిత్తం ఏర్పాటు చేసిన దివ్య స్వర్ణ రథానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. గత 4 రోజులుగా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రథయాత్రను సంస్థకు చెందిన చంద్రశేఖర్ హిందూపూర్ బృందం సారథ్యం వహిస్తుంది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రథయాత్ర ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ప్రతినిధి మీరా గంగా మాట్లాడుతూ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించి భక్తులందరి చేత దర్శించుకునే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో వాసవిరాజు, రాముతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరి పరమశివుడిని ఆరాధిస్తూ ఉంటాము. పరమశివుడిని దర్శించుకునే విధంగా భక్తులందరికీ కూడా అవకాశం ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయినది. అయితే పరమశివుడు అంటే నిరాకారుడు, జ్యోతిష్ స్వరూపుడు, జ్ఞానసాగరుడు, పరమాత్మిక శక్తి యొక్క ప్రకాశము ఈ మానవాత్మలందరిలో కూడా ప్రకాశింప చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.